రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నలుగురు ఎంపీలు వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాల కోసం వెళ్ళి పార్టీ ఒక రాజకీయ హోదా ఒక గౌరవం కల్పించినటువంటి ఆ పార్టీకి ఈరోజు ద్రోహం చేసే విధంగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా బాధాకరం. పార్టీలు ఓడిపోతాయి, గెలుస్తాయి, ఎటువంటి పరిస్థితులు పార్టీలో ఉన్నప్పటికీ కూడా పార్టీల్లో ముఖ్యంగా పదవులు, ఈరోజు మేము అందరం కూడా ఈ పదవుల్లో ఉన్నామని అంటే పార్టీ పరంగా మేము ఎన్నికల్లోకి వెళ్ళాం కాబట్టి ఈరోజు ఈ పదవుల్లో ఉన్నాం. అటువంటి పార్టీని ఓడిపోయిందనేటటువంటి అంశాన్ని గుర్తించి ఇందాక మా కనక మేడల రవీంద్ర గారు చెప్పినట్టు 30 రోజుల్లో, ఎందుకనంటే ప్రీవియస్గా మేము పార్టీ మీటింగ్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పెట్టినప్పుడు ఇటువంటి అంశాలు ఏవి కూడా దృష్టికి తీసుకొని రానివ్వకుండా ఈరోజు సెషన్స్ జరుగుతున్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే ఒక ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడడం అనేది మేమైతే దారుణంగా ఖండిస్తున్నాం. అదే రకంగా యువతల భారతీయ జనతా పార్టీ కూడా ఇటువంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా మరి అది కూడా అత్యంత విచారకరమైనటువంటి విషయం కూడా మేము తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ మేము ఈరోజు ఒక రకంగా మళ్ళీ ఈ యొక్క పార్లమెంటుకి వచ్చామనంటే గతంలో మేము చేసినటువంటి పోరాటాల వల్ల ప్రజలు మళ్ళీ గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు బలంగా ఇక్కడ వినిపించాలనే ఆలోచనతో మాకు పంపించారు. ఈరోజు ఇటువంటి చర్యల ద్వారా ఏదో టీడీపీ నిర్వీర్యం అయిపోతుందనో టీడీపీ బలహీన పడుతుందనో అనేటువంటి అనుమానాలను కూడా మేము తిప్పి కొడుతున్నాం. ఎందుకనంటే ఇప్పుడు వెళ్ళినటువంటిది 4 రాజ్యసభ సభ్యులు, మేము లోక్సభలో ఈరోజు మా వాయిస్ ఉంది, రాజ్యసభలో కూడా ఇంకా 2 రాజ్యసభ సభ్యులు మా వాళ్ళు ఉన్నారు. ఈరోజు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మా స్ట్రెంగ్త్ ఉంది, లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూడా మా మెంబర్స్ ఉన్నారు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తల వరకు కూడా పటిష్టంగా ఈ తెలుగుదేశం పార్టీ ఉంది. 40% ఓట్ షేర్ కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి లభించాయి. ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కడ కూడా పార్టీ బలహీన పడుతుంది అనేటటువంటి ఆలోచన మాత్రం ఏ ఒక్కరికి రాకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇక్కడ పార్లమెంటరీ పార్టీ యథావిధంగా మేము ఉన్నటువంటి 5 వ్యక్తులు కూడా మా ఎజెండాని కంటిన్యూ చేస్తాం. రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద బలంగా పార్లమెంట్లో మేము అందరం కూడా మాట్లాడతాం. రాష్ట్రానికి న్యాయం జరిగేంత వరకు కూడా మేమందరం కూడా కృషి చేస్తామనేది కూడా తెలియజేస్తున్నాం. అంటే ఎన్న సభ్యులందరూ కూడా ఆన్ఫిస్ చేశారన్న అనుమానం ఏమైనా ఉందా, వాళ్ళకి కావాలని ఒత్తిడి? ఇది అంతా చూస్తున్నటువంటి విషయం చూస్తే వైఎస్ఆర్ వాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళినటువంటి వారు కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వారు కానీ అందరూ కూడా కేవలం చెప్పే మాట ఒక్కటే అని చూసిన తర్వాత ఖచ్చితంగా దీని వెనుక ఏదో కుట్ర ఉండేటటువంటి విధంగానే అందరూ కూడా ప్రవర్తించడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మా సిద్ధాంతాలను మాత్రం మేము వదులుకునే పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున మా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఢిల్లీలో ఇంకా పటిష్టంగా పనిచేసి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా కార్యకర్తలకు కూడా బలోపేతం చేసే విధంగా మేము కూడా ఈ 5 సంవత్సరాలు పనిచేస్తాం. వైఎస్ఆర్సిపి కుట్ర అని కాదు, ఇది ఒక రాజకీయ అవకాశంగా దీన్ని కూడా తీసుకొని ఏదైతే ఈ ఫేక్ స్టోరీ లాగా ఒక ప్యారలల్ స్టోరీ ఏదైతే ఈరోజు క్రియేట్ చేసుకున్నారో అటువంటి స్టోరీస్ని వాళ్ళు ఎంకరేజ్ చేసి తెలుగుదేశం పార్టీని వాళ్ళకి ఈరోజు ఇప్పుడు సుమారు 150 సీట్లతో గెలిపించారని అంటే వాళ్ళు రాజకీయాలు చేయడానికి కాదు, ఈరోజు అక్కడ ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకోవడానికి. అవి కూడా వదిలేసి ఈరోజు ఇటువంటి ఆలోచనల మీద ఇటువంటి కార్యక్రమాల మీద ఈరోజు ఏదో బురద జల్లేటటువంటి మాటలు ఈరోజు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారని అంటే వాళ్ళ రాజకీయ పరిణితికి అది కూడా మేము వదిలేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.